హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్నెట్. ఇండియా ఇంతలా డెవలప్ అవుతున్నా సరే ఇంకా మన దగ్గర మాత్రం బుల్లెట్ ట్రైన్ని స్టార్ట్ చేయలేకపోయారు. ఆల్రెడీ గవర్నమెంట్ ఏమో ఇండియా వైజ్గా ఒక 6 బుల్లెట్ ట్రైన్స్ కారిడార్స్ని అనౌన్స్ చేసింది. దాంట్లో ఫస్ట్ వన్ అయిన ముంబై టు అహ్మదాబాద్ కారిడారే కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మిగతా 5 కారిడార్స్ సంగతి ఇంక అంతే అన్నట్టే. ఈ ముంబై టు అహ్మదాబాద్కి కూడా 2027 ఎండ్ వరకు కంప్లీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఇవన్నీ కాకుండా రీసెంట్గా గవర్నమెంట్ ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ అయిన ముంబై అండ్ హైదరాబాద్ సిటీస్ మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్ ని ప్రపోజ్ చేసింది. దీని ల్యాండ్ అక్విజిషన్ చేసి, టెండర్స్ వేసి, కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్ని స్టార్ట్ చేసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే లోపు 2050 వస్తుంది. అవునండి, మరి జోక్ కాదు. గవర్నమెంట్ ప్లాన్ వైజ్గా అయితే ముంబై టు హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కంప్లీషన్ అండ్ ఆపరేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 2050. సో ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ డిపిఆర్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్గా చూడండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అతి త్వరలో మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ను రీచ్ అవ్వబోతుంది. మీరు కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే, యాక్చువల్గా మన దగ్గర బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ అయితే లేదు. దీన్ని ఫస్ట్ జపాన్ వాళ్ళు స్టార్ట్ చేశారు. మన వాళ్ళు కూడా జపాన్తో కంబైన్డ్ అయ్యి షిన్కాన్సెన్ అని బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీని యూస్ చేసి ముంబై టు అహ్మదాబాద్ కారిడార్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకా హైదరాబాద్ విషయానికి వస్తే, ఈ 2 సిటీస్ మధ్య ఎప్పటి నుంచో కనెక్షన్ ఉంది. హైదరాబాద్ ఇంతలా డెవలప్ అయ్యిందంటే అది ఫైబర్ గ్రిడ్ వల్లే. అప్పుడెప్పుడు ముంబై కోస్టల్ రీజియన్ నుంచి అండర్ గ్రౌండ్ ద్వారా ఫైబర్ వేసి హైదరాబాద్కి ఇంటర్నెట్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ 2 సిటీస్ మధ్య జర్నీ టైం 15 అవర్స్ తగ్గించడానికి ఈ బుల్లెట్ ట్రైన్ని ప్రపోజ్ చేశారు. లోక్సభలో ఎవరో ఎంపీ అడిగిన క్వశ్చన్కి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు రిటర్న్ డాక్యుమెంట్లో ఈ హైదరాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన ప్రపోజల్స్ జరుగుతున్నాయని ఆన్సర్ ఇచ్చారు. గవర్నమెంట్ ప్లాన్లో ఢిల్లీ టు వారణాసి, ఢిల్లీ టు అహ్మదాబాద్, ఢిల్లీ టు అమృత్సర్, ముంబై టు నాగ్పూర్, చెన్నై టు మైసూర్, వారణాసి టు ఆవ్రా, ఈ కారిడార్స్ అన్నీ గవర్నమెంట్ లిస్ట్లో ఉన్నాయి. వీటన్నిటిని ఫేజెస్ వైజ్గా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వస్తారు. అందులో హైదరాబాద్ టు ముంబై కారిడార్ కంప్లీట్ అయ్యేసరికి 2050 వస్తుంది. ఇంకా ప్రాజెక్ట్ యొక్క డిపిఆర్ చూసుకుంటే ముంబై టు హైదరాబాద్ డిస్టెన్స్ వచ్చేసి 711 కిలోమీటర్స్. రోడ్ జర్నీ అయితే నియర్లీ 14 అవర్స్ వరకు పడుతుంది. అదే ట్రైన్ జర్నీ అయితే 13 అవర్స్ వరకు పడుతుంది. బుల్లెట్ ట్రైన్ ప్లాన్ వైజ్గా చూసుకుంటే టోటల్ ముంబై టు హైదరాబాద్ డిస్టెన్స్ వచ్చేసి 767 కిలోమీటర్స్. ఈ రూట్లో కేవలం 3.5 to 4 అవర్స్లో డెస్టినేషన్ని చేరుకుంటుంది. అంటే నియర్లీ 9 అవర్స్, 9 గంటలు టైం సేవ్ అవుతుంది. మహారాష్ట్రలోని ముంబై నుంచి స్టార్ట్ అయ్యి పూణే మీదుగా హైదరాబాద్ వస్తుంది. ఈ మధ్యలో మొత్తం 11 స్టేషన్స్ ఉంటాయి. బాంద్రా కుర్లా కాంప్లెక్స్, నవీ ముంబై, లోనావాలా, పూణే, దౌండ్, అక్లుజ్, పందర్పూర్, సోలాపూర్, గుల్బర్గా, జహీరాబాద్ లేదా వికారాబాద్ అండ్ లాస్ట్ హైదరాబాద్. ఈ రూట్లో చాలా ఎక్స్ప్రెస్ వేస్, గ్రీన్ఫీల్డ్ ఏరియాస్ అండ్ నేషనల్ హైవేస్ నుంచి వెళ్తుంది. అందువల్ల స్టేషన్స్కి చుట్టుపక్క ఉన్న సిటీస్తో కనెక్టివిటీ పెరుగుతుంది. అండ్ అలాగే ఈ బుల్లెట్ ట్రైన్ స్టార్టింగ్ స్టేషన్ ముంబైలోని థానే దగ్గర స్టార్ట్ అవుతుంది. అండ్ ఇదే స్టార్టింగ్ స్టేషన్ ముంబై టు అహ్మదాబాద్ కారిడార్కి కూడా. ఈ రూట్ మొత్తం ఎలివేటెడ్ అండ్ అండర్ గ్రౌండే. ఇదే పెద్ద ప్రాబ్లం మన దగ్గర. బుల్లెట్ ట్రైన్ని నార్మల్ ల్యాండ్ మీద కన్స్ట్రక్ట్ చేయరు, మొత్తం ఎలివేటెడ్ చేస్తారు. అంటే కంప్లీట్ బ్రిడ్జ్ లాగా ఉంటుంది, దాని మీద బుల్లెట్ ట్రైన్ పోతుంది. దీనివల్లే బుల్లెట్ ట్రైన్ కన్స్ట్రక్షన్ టైం ఎక్కువ పడుతుంది. ఎందుకు ఇలా ల్యాండ్ మీద కాకుండా ఎలివేటెడ్ కారిడార్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే మన నార్మల్ ట్రైన్స్కి అండ్ బుల్లెట్ ట్రైన్స్కి చాలా తేడా ఉంటుంది. స్పీడ్లో కావచ్చు, ఇంకా ఫెసిలిటీస్లో కావచ్చు. ఇవన్నీ ల్యాండ్ మీద అయితే కష్టం. ఎందుకంటే బుల్లెట్ ట్రైన్ ప్రపోజల్ స్పీడ్ వచ్చేసి 350 కిలోమీటర్స్ పర్ అవర్. సో ఈ స్పీడ్తో నార్మల్ ట్రాక్స్ మీద వెళ్తే చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. అసలుకే మన దగ్గర మొత్తం అగ్రికల్చరే. ఫార్మింగ్ చేసేటప్పుడు ఈ బుల్లెట్ ట్రైన్ ఆ ల్యాండ్ మధ్యలో నుంచి వెళ్తే దాని ఇంపాక్ట్ చుట్టూ ఉన్న ఒక 1 to 2 కిలోమీటర్స్ వరకు చూపిస్తుంది. దానివల్ల ఎన్విరాన్మెంట్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. సో దానికోసం మన దగ్గర మొత్తం ఎలివేటెడ్ లేదా అండర్ గ్రౌండ్ ద్వారా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఈ ఎలివేటెడ్ కారిడార్స్ వల్ల ల్యాండ్ అక్విజిషన్ కూడా ఈజీ అవుతుంది. అండ్ కాకపోతే కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది. అండ్ ఇంజనీరింగ్ ఛాలెంజెస్ కూడా ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ ట్రైన్లో 750 ప్యాసింజర్స్ వరకు ట్రావెల్ చేయొచ్చు. ఈ బుల్లెట్ ట్రైన్స్ అన్నిటినీ నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ NHSRCL మేనేజ్ చేస్తుంది. ఇంకా ప్రాజెక్ట్ బడ్జెట్ విషయానికి వస్తే ఇదంతా కరెక్ట్గా అనౌన్స్ చేయలేదు, కానీ ముంబై టు అహ్మదాబాద్
కారిడార్ కన్స్ట్రక్షన్కి మాత్రం 110,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. సో ఇంకా ఈ కారిడార్కి కూడా సేమ్ టెక్నాలజీ, సేమ్ ఫ్యూచర్స్, యావరేజ్గా తీసుకున్న ఆ కారిడార్లో 25% ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇంకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ వర్క్ అంటారా, అవి ఇప్పట్లో అయితే స్టార్ట్ అయ్యేలా కనిపించట్లేదు. అసలు ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ అవ్వాలిగా, అదేమో 2027 ఎండింగ్కి స్టార్ట్ అవుతుంది అని రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారే చెప్పారు. ట్విట్టర్లో ఎప్పటికప్పుడు దాని కన్స్ట్రక్షన్ స్టేటస్ కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నారు. అది కంప్లీట్ అయిన తర్వాత మన కారిడార్ గురించి ఆలోచిస్తారు. అండ్ ఈ బుల్లెట్ ట్రైన్స్ వల్ల ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎకానమీ కూడా చాలా డెవలప్ అవ్వనుంది. అండ్ దట్స్ అండ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి కన్స్ట్రక్షన్ అండ్ డిజైన్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.